ఇంకెరోజ్ సరితే 1వ తేదీ ఆగస్టు నెల 2024 గురువారం ఇంకెరోజ్ మనం కలికీర్ మార్కెట్లో టమాటో రేట్లు ఏ విధంగా పడుతున్నాయి మనం ఎవరిలో తెలుసుకుందామండి. నేనుతో పోల్చుకుంటే దిగుమతి ధర తగ్గిందా లేదా పెరిగిందా వేటాన్ని ఎవరిలో తెలుసుకుందామండి. తెలుసుకునే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఇంకెందుకు కలిసి ప్లీజ్ లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయానికి వస్తే కలికీర్ మార్కెట్లో కూడా కేవలం 15 కిలోల బాక్సులు మాత్రమే ఉంటాయి. వేలం పాటలు కూడా ప్రారంభమే చాలాసేపు అయితే అవుతుంది. నేనుతో పోల్చుకుంటే దిగుమతి అయితే పెరిగింది, ఈవెన్ ధర కూడా తగ్గింది. వేలం పాటలు కూడా నిన్నంత స్పీడ్గా అయితే ప్రస్తుతానికి అయితే జరగటం లేదు. ధరల విషయం కోసం మనం ముందుగా అయితే ఆర్డర్ క్వాలిటీ వీడియో నాస్తే సెకండ్ క్వాలిటీలు కాస్త క్వాలిటీలు ఏమైనా ఉంటాయి, ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి సెకండ్ క్వాలిటీలు 100 రూపాయలు కాటన్ ఇంకా కూడా కాయలు ఉన్నాయి. 100 కాకపోతే 80-70 రూపాయలు కాటన్ ఇంకా కాయలు అయితే ఉన్నాయండి. సెకండ్ క్వాలిటీలు 150 రూపాయలు కాటన్ ఇంకా 160, 70, 90, 200, 10, 20, 30, 240 రూపాయల వరకు సెకండ్ క్వాలిటీ పడుతున్నాయండి. 230, 240 రూపాయల వరకు సెకండ్ క్వాలిటీ పడుతున్నాయి. ఇంకనే కలికీర్ మార్కెట్లో ఇప్పటివరకు జనాక్షన్ ప్రకారం ఫస్ట్ సెకండ్ క్వాలిటీ వెళ్ళిన టాప్ అండ్ రూపుకుంటే ప్రస్తుతానికి వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి 230 ఇంకా 240, 240 ఇంకా 250, 60, 70, 90, 300, 10, 20, 30, 330 రూపాయల వరకు అయితే కలికీర్ మార్కెట్ టాప్ తీయడం జరిగింది. యాక్చువల్గా రాసిండే అక్కడ ఏమైతే రాశారో 330గా ఉన్నాయి. కాకపోతే సూపర్ టాప్ నెంబర్ ఉంది, బెస్ట్ క్వాలిటీలు 350గా పాడారు, దాని వచ్చి 330గా రాశారు. సో ప్రస్తుతానికి వచ్చేసి కలికీర్ మార్కెట్లో సూపర్ టాప్లు వచ్చేసి 300 రూపాయలు ఇంకా 320, 330, 350 అయితే సూపర్ టాప్లు అయితే పడ్డాయండి. సో యాక్చువల్గా అవి రాసినవి వచ్చేసి 330 రూపాయలుగా ఉన్నాయండి. సో ప్రస్తుతానికి వచ్చేసి కలికీర మార్కెట్లో 330 రూపాయలుగా సూపర్ టాప్లు అయితే ఉన్నాయి. ఈ ధర ఇంతకన్నా పెరుగుతుంది చూడాలి, ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయ్యి వస్తుంది. నేనుతో పోల్చుకున్న ధర అయితే తగ్గింది, వేలం పాటలు కూడా స్లోగానే జరుగుతుంది. ఈవెన్ మన మదనపల్లి మార్కెట్ కానివ్వండి, దిగుమతులు కొంచెం అటు ఇటుగా ఒక 10% ఇంకా 15% కొంచెం అటు ఇటుగా వచ్చినా కూడా వేలం పాటలు స్లోగానే జరుగుతాను. నిన్న కూడా అదే సిచ్యువేషన్ జరిగింది. నిన్న కాకపోతే నిన్న మొన్న వరుసగా 3 రోజులు ఇంకా అదే సిచ్యువేషన్ జరుగుతుంది. మరి ఈ రోజు ఏ విధంగా వెళ్తే చూడాలి. ఇదండి ఇన్ఫర్మేషన్ ప్రస్తుతం అనుకున్నది కలికీర్ మార్కెట్ ఇంకా.